Hello friends, ee video lo manamu A Grain of Wheat ane novel ni telugu lo saramsham telusukundam. A Grain of Wheat ante godhuma ginja ledha godhuma dhanyam ani cheppukochu. A Grain of Wheat anedi Kenya rachayita Ngũgĩ Thiong'o rasina novel. Idi modatisariga 1967 lo publish cheyabadindi. ఈ కథ కెన్యాలో బ్రిటిష్ వలస పాలన యొక్క చివరి రోజులలో మరియు స్వతంత్రం వచ్చిన రోజులలో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని రాయడం అనేది జరిగింది. అంటే 1963లో ఉషూరు స్వతంత్రం వరకు ఈ నవలలో రాయబడింది. ఈ నవల థాంబై అనే ఒక ఫిక్షనల్ విలేజ్ లోని వివిధ పాత్రల జీవితాలను మనకి తెలుపుతుంది. ప్రధాన పాత్రలో ఒకటి మూగో, గతం నుంచి ఒక చీకటి రహస్యం ద్వారా వెంటాడే గౌరవనీయమైన విలేజర్. విభిన్న వ్యక్తులు వారి వ్యక్తిగత పోరాటాలు అలాగే పొలిటికల్ విధేయతల మరియు వలసవాద వారసత్వంతో పోరాడుతున్నప్పుడు సమాజంలోని ఉద్రిక్తత అలాగే సంఘర్షణల చుట్టూ కథ అనేది నడుస్తూ ఉంటుంది. గ్రామం స్వతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్నప్పుడు మూగో తన గతాన్ని ఎదుర్కోవలసి వస్తుంది మరియు అతను తన తోటి గ్రామస్తుల విధిని ప్రభావితం చేసే కష్టమైన ఎంపికను చేయవలసి కూడా వస్తుంది. రాజకీయ మరియు సామాజిక మార్పుల నేపథ్యంలో ద్రోహం, త్యాగం, జాతీయవాదం, మానవ సంబంధాల సంక్షిప్తలను కూడా ఈ నవలలో తెలపడం అనేది జరిగింది. ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ దాని గొప్ప అభివృద్ధి, క్లిష్టమైన కథనం మరియు చరిత్రలో కీలకమైన సమయంలో వ్యక్తులు మరియు సంఘాలు ఎదుర్కొనే నైతిక సందిగ్ధతలను అన్వేషించడం కోసం జరుపుకుంటారు. దాని స్పష్టమైన కథనం ద్వారా ఈ నవల కెన్యా ప్రజల వలస పాలన నుండి స్వతంత్రం వరకు మారుతున్నప్పుడు వారి సవాళ్ళు మరియు ఆశల యొక్క సూక్ష్మ చిత్రణను అందిస్తుంది. ఇది ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్ అనే నవల యొక్క తెలుగు సారాంశం. థ్యాంక్ యూ ఫర్